సినీ ఇండస్ట్రీలో మరో విషాదం ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఈ వార్తతో ఒక్కసారిగా సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది నాటి తరం నుంచి నేటి తరం వరకు అనేక సినిమాలలో తనదైన నటనతో మెప్పించి అలరించి ఎందరో ఆదరాభిమానులను సొంతం చేసుకున్న గొప్ప నటుడు చంద్రమోహన్ సౌమ్యుడిగా ఎవరిని నొప్పించని మంచి మనిషిగా పేరొందిన మంచి మనసున్న వ్యక్తి ఈ రోజు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు కృష్ణా జిల్లా పమిడిముక్కలో 1942 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు కథానాయకుడిగా 175 కు పైగా మొత్తంగా 932 సినిమాల్లో నటించారు 1966 లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది అప్పటి నుంచి సహనాయకుడిగా కథానాయకుడిగా హాస్య నటుడిగా క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శనలు అనేకమున్నాయి తెలుగులోనే కాకుండా పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు చంద్రమోహన్ అంతేకాదు రెండు ఫిల్మ్ఫేర్ 6 నంది అవార్డులు అందుకున్నారు 16 ఏళ్ల వయసు సిరిసిరి మువ్వా సినిమాల్లో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు అంతేకాదు మొట్టమొదటిసారిగా 14 దేశాల నుంచి రచయితలు 108 చంద్రమోహన్ గారు నటించిన చిత్ర విశ్లేషకులకు 2021 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు లభించింది చంద్రమోహన్ భార్య పేరు జలంధర్ కాగా ఈమె మంచి రచయిత్రి కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించింది చంద్రమోహన్ నటించిన సుఖ దుఃఖాలు సీతా మహాలక్ష్మి లాంటి మొదలైనవి మంచి హిట్ అందుకున్నాయి ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానానికి చేరుకున్నారు శ్రీదేవి మంజుల రాధిక జయప్రద జయసుధ ప్రభ విజయశాంతి తాళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ పేర్కొంటారు సిరిసిరి మువ్వల్లో జయప్రద 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు